పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల మ్యాటర్ రాజకీయంగా ప్రత్యర్థులకు పెద్ద ఆయుధంలా మారింది పదే పదే ఆ ప్రస్తావన తీసుకొస్తూ ఆయన్ని కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ వాటిని లెక్క చేయక అంతే ధీటుగా తన స్టైల్లో వాటికి బదిలిస్తూ దూసుకెళ్తున్నారు పవన్ కానీ దురదృష్టవశాత్తు ఆయన లైఫ్లోనూ అలాంటి సంఘటనలే చోటు చేసుకోవటం విచారకరం అయితే తాజాగా పవన్ కి సంబంధించిన మరో షాకింగ్ వార్త నెట్టింట వైరల్ అవుతోంది ఆయన మూడో భార్య కూడా దూరంగా ఉంటుందనే వార్త ఇప్పుడు టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది పెద్ద రచ్చలేపుతోంది పవన్ మొదట నందినిని వివాహం చేసుకున్నాడు కొన్ని సంవత్సరాల తర్వాత విడాకులు తీసుకున్నారు ఆ తర్వాత రేణుదేశాయ్ ప్రేమలో పడ్డారు రెండు వేల తొమ్మిదిలో ఆమెను వివాహం చేసుకున్నాడు వీరికి అకిరానందన్ ఆద్యలు జన్మించారు రెండు వేల పదమూడులో రష్యాకి చెందిన నటి అన్నా లెజ్నోవాని పెళ్లి చేసుకున్నాడు పవన్ తీన్మార్ సినిమాలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది వీరికి కుమార్తె కుమారుడు జన్మించారు కుమార్తెకు పొలెనా అంజనా పవనోవా కుమారుడికి మార్క్ శంకర్ పవనోవిచ్ అనే పేర్లు పెట్టారు ఇటు తెలుగు అటు రష్యా పేర్లు మిక్స్ చేసి కొత్త పేర్లు పెట్టడం విశేషం ఇదిలా ఉంటే దాదాపు పదేళ్ల పాటు వీరి వైవాహిక జీవితం సాఫీగానే సాగింది అంతా బాగుందనే సమయంలో తాజాగా పవన్ మూడో భార్య అన్నా లెజెనోవా ఆయనకు దూరంగా ఉంటుందనే వార్త ఇప్పుడు షాక్ ఇస్తోంది ఆమె పవన్ ని వదిలేసి రష్యాకి వెళ్లిపోయిందనే సమాచారం సింగపూర్ వెళ్లిపోయిందని మరో వార్త పిల్లలతో పాటు ఆమె వెళ్లిపోయిందని తెలుస్తోంది దీనికి సంబంధించిన వార్త హల్చల్ చేస్తోంది చాలా రోజుల క్రితమే వెళ్లిపోయిందని తిరిగి రావటం లేదని పుకారు మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎక్కువగా రాజకీయాలకే టైం ఇస్తున్నారు మరోవైపు తీరిక లేకుండా సినిమాలు చేస్తున్నారు పైగా ఆయన గుణం ఎక్కువ దాచుకోకుండా డబ్బు పంచిపెడుతూ ఉంటారు ఇదే ఇప్పుడు ఆయన వ్యక్తిగత జీవితాన్ని ప్రభావితం చేస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి డబ్బు దాచుకోలేనితనం కుటుంబానికి టైం ఇవ్వలేకపోవడం వంటివి ఆయన ఫ్యామిలీ జీవితానికి ప్రతికూలంగా మారుతున్నాయని తెలుస్తోంది ఏదేమైనా పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఈ వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది ప్రస్తుతం రాజకీయంగా ఆయన బిజీగా ఉన్న నేపథ్యంలో ఈ రోమార్ వ్యక్తిగతంగా ఆయన ఇబ్బంది పెట్టేదిగా మారుతోందని చెప్పొచ్చు దీన్నే ఆసరాగా తీసుకుని ఏపీలో వైఎస్సార్సీపీ నాయకులు విమర్శలు సెటైర్లు పేలుస్తున్నారు ఇటీవల ఏపీ సీఎం జగన్ కూడా నాలుగు పెళ్లిళ్లంటూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే మరి దీన్ని పవన్ ఎలా ఎదుర్కొంటారో చూడాలి